వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి నా రెడీమేడ్ బ్లౌజెస్ కలెక్షన్ అనేది చూద్దాము. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. లైట్స్గా వచ్చేసి మనము గోల్డెన్ కలర్ బ్లౌజ్ గురించి చెప్పుకుందాము. ఇది వచ్చేసి లైట్ గోల్డెన్ కలర్ బ్లౌజ్ అండి, రెడీమేడ్ బ్లౌజు. ఇది వచ్చేసి మనకి ఓవరాల్గా బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది. మనకి బ్లౌజ్ ఓవరాల్ బ్లౌజ్ వచ్చేసి చెమ్కీ వర్క్తో డిజైన్ చేసి ఉంటుంది. హిప్ పార్ట్లో వచ్చేసి అలానే బ్యాక్ నెక్కి హ్యాండ్స్కి వచ్చేసి మనకి గోల్డెన్ కలర్ బోర్డర్ అనేది వస్తుంది. బోర్డర్తో హైలైట్ చేశారు. అలానే వెనకొచ్చేసి థ్రెడ్స్ కూడా ఇచ్చారు. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న బ్లౌజెస్ అన్నీ వచ్చేసి 500 బిల్లో అనే కాస్ట్తో ఉన్నాయండి. ఓవరాల్గా బ్లౌజ్ వచ్చేసి అయితే ఇలా ఉంటుంది. ఇది మనం వచ్చేసి ప్లెయిన్ శారీస్ మీద వేసుకున్నామంటే లుక్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ అండి. మీకు ముందు బ్లౌజ్ చూపించేస్తాను. బ్లౌజ్ అయితే మనకి ఇలా వస్తుంది. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్, ఇది వచ్చేసి ఫ్రంట్ ఇలా ఉంటుంది. మనకి ఈ బ్యూటిఫుల్ బ్లౌజ్ వచ్చేసి ముత్యాలతో అలానే గోల్డెన్ కలర్ బీడ్స్తో అనేది వర్క్ అనేది హైలైట్ చేశారండి. మనకి బాక్సెస్ వైజ్గా వచ్చేసింది. అక్కడక్కడ బాక్సెస్ వైజ్గా చేసి ఇక్కడ ముత్యాలతో మనకి వర్క్ అనేది డిజైన్ చేశారు. కనిపిస్తుంది కదా, గోల్డెన్ కలర్ థ్రెడ్తో వర్క్ అనేది హైలైట్ చేశారండి. బ్లౌజ్ అనేది చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ బ్లౌజ్ కూడా వచ్చేసి బిలో 500 రూపీసేనండి. మనకి ఓవరాల్గా బ్లౌజ్ మొత్తం ఇలానే స్టిచ్ చేశారు. మనకి లోపల ముత్యాలతో వర్క్ అనేది డిజైన్ చేసి లోపల ఒక స్టోన్తో హైలైట్ చేశారు. ఇది వచ్చేసి మనము టిష్యూ శారీస్ మీదకి వేసుకున్నామంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ మిక్సింగ్లో ఓవరాల్ వర్క్తో ఈ బ్లౌజ్ అనేది ఇలా డిజైన్ చేసింది. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి చూసుకున్నామంటే బ్యాక్ సైడ్ థ్రెడ్డింగ్స్ ఇచ్చారు. ఓవరాల్గా బ్లౌజ్ వచ్చేసి అయితే ఇలా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్. వీటి కాస్ట్ అన్ని నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా మనకి 500 లోపే ఉన్నాయండి బ్లౌజెస్ అన్ని వచ్చేసి. బట్ ఇది ఒక్కటి వచ్చేసి మనకి 1000 రూపీస్ అండి. ఈ బ్లౌజ్ వచ్చేసి కనిపిస్తుంది కదా, మనకి రా సిల్క్ లో వస్తుందండి. క్లాత్ వచ్చేసి రా సిల్క్ వస్తుంది. మనకి బ్లౌజ్ మొత్తం వచ్చేసి గోల్డెన్ కలర్ వర్క్ అనేది హైలైట్ చేశారు. మనకి లోపల వచ్చేసి చిన్న చిన్న స్టోన్స్ అనేవి, గోల్డెన్ కలర్ స్టోన్స్ అనేవి ఇన్సర్ట్ చేశారు ఈ వర్క్లో. ఓవరాల్గా బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఇచ్చారండి. బ్యాక్ ఓపెన్లో ఉంటుంది. వీటికి వచ్చేసి థ్రెడ్స్ ఇలా ఇచ్చారు. కింద కూడా మనకి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు. మనకి అనిపిస్తుంది కదా, బ్లౌజ్ అయితే మనకి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి. నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్ చూద్దాము. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్లో ఇలా వస్తుందండి. మనకి నెక్ పార్ట్ అనేది బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. మనకి ఇక్కడ ఓపెన్లో ఉంటుంది, ప్రిన్స్ కట్లో వస్తుంది బ్లౌజ్ అనేది. పైన వచ్చేసి మనకి స్టోన్స్తో ఇలా ఇచ్చారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి జిప్ అనేది ఇచ్చారు. పింక్ కలర్ మీద గోల్డ్ కలర్ ప్రింటెడ్ అనేది మనకు వస్తుందండి. ఇట్లా ఈ బ్లౌజ్ అనేది ఇట్లా ఉంటుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి మనం సిల్వర్ కలర్ శారీస్ వస్తుంది కదా, సిల్వర్ కలర్ టిష్యూ ఆర్ జూట్ వాటి మీదకి వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చూసారు కదా, ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యెల్లో కలర్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఓవరాల్గా వచ్చేసి మల్టీ కలర్స్తో డిజైన్ చేశారండి. పింక్ రెడ్ గోల్డెన్ కలర్తో ఈ బ్లౌజ్ అనేది ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసింది. అలానే మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ అనేవి వచ్చాయి, అక్కడక్కడ గోల్డ్ కలర్ స్టోన్స్ వచ్చాయి. ఫ్లవర్స్కి గోల్డ్ కలర్ స్టోన్స్ అనేవి ఇన్సర్ట్ చేశారు. బ్లౌజ్ అయితే మనకి ఇలా వస్తుంది. మనకు వచ్చేసి ఓపెన్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఉంటుందండి. ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్లో ఉంటుంది.
ఓవరాల్ గా బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది. మనము మల్టీ కలర్ కాబట్టి మనము రెడ్ పింక్ ఎల్లో మీదకి ఈ బ్లౌజ్ అనేది మ్యాచ్ చేసుకోవచ్చు. మనకి నెక్స్ట్ వెనక చూసుకున్నట్లయితే థ్రెడ్స్ వచ్చాయి, అలానే హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి 800 అండి. ఈ టూ బ్లౌజెస్సే 1800లో ఉన్నాయి, మిగతా అన్నీ బిలో 500 రూపీసేను. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది, ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్, డార్క్ గోల్డ్ కలర్ బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి డార్క్ గోల్డ్ కలర్ బ్లౌజ్, ఇందాక మీకు చూపించింది లైట్ గోల్డ్ కలర్లో వస్తుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి లైట్ గోల్డెన్ కలర్లో వస్తుంది, వస్తుంది కదా, లైట్ గోల్డెన్ కలర్లో వస్తుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి డార్క్ గోల్డెన్ కలర్లో వస్తుంది. ఇది వచ్చేసి మనకి థిక్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది వచ్చిందండి ఓవరాల్గా బ్లౌజ్ మొత్తం. ఈ బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి ఇట్లా ఉంటుంది. ఓవరాల్గా ఫుల్ బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ గోల్డెన్ కలర్లోనే ఉంటుంది, అక్కడక్కడ చెమ్కీ వర్క్స్తో హైలైట్ చేశారు వర్క్ అనేది. ఇది వచ్చేసి మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్తో ఉంటుందండి బ్లౌజ్ అంతా, వస్తుంది కదా. వెనకొచ్చేసి మనకి ప్రతి బ్లౌజ్కి థ్రెడ్స్ అనేవి ఇచ్చారండి, మనం కావాలంటే హ్యాంగింగ్స్ని యాడ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్ అండి. ఓవరాల్గా బ్లౌజ్ లుక్ చూస్తే కనుక మనకి ఇట్లా ఉంటుంది, మనకి హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్ వచ్చాయండి. మనకి ఓవరాల్గా బ్లౌజ్ మొత్తం గోల్డెన్ కలర్ ఎంబ్రాయిడింగ్ వర్క్తో అక్కడక్కడ స్టోన్స్ని ఇన్సర్ట్ చేశారండి. వర్క్ అయితే మనకి ఇలా డిజైన్ చేశారు ఓవరాల్ బ్లౌజ్ మొత్తం. చూసారు కదా, ఇది వచ్చేసి మనకి క్లాత్ హాఫ్ పట్ క్లాత్లో వస్తుందండి. చూసారు కదా బ్లౌజ్ కూడా చాలా షైనిష్గా ఉంది. క్లాత్ వైజ్ చూసుకున్నట్లయితే మనకి వెనకొచ్చేసి థ్రెడ్స్ అనేవి వస్తాయి, మనం కావాలంటే హ్యాంగింగ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఓవరాల్ బ్లౌజ్ మొత్తం గోల్డెన్ కలర్ ఎంబ్రాయిడింగ్ వర్క్తో హైలైట్ చేశారు విత్ లైనింగ్. మనకి బ్లౌజెస్ అనేవి విత్ లైనింగ్స్తో అలానే థ్రెడ్డింగ్స్తో వస్తాయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్యూటిఫుల్ పింక్ కలర్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది, దీనికి హ్యాండ్స్ వచ్చేసి మనకి హ్యాండ్స్ని ఇలా హైలైట్ చేశారు ఎంబ్రాయిడింగ్ వర్క్తో. ఇట్లా ఓపెన్ హోల్స్ వచ్చేటట్లుగా బ్లౌజ్ని అనేది హైలైట్ చేశారు. మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చేసి గోల్డెన్ కలర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిందండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి స్టోన్స్లో గోల్డెన్ కలర్ వర్క్ అనేది ఇచ్చారు, సింపుల్గా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర మనకి వర్క్ అనేది హైలైట్ చేశారు. అలానే బ్యాక్ చూసుకున్నట్లయితే షోల్డర్ దగ్గర మనకి ఏ వర్క్ అయితే వచ్చిందో మనకి బ్యాక్ నెక్ కూడా అదే వర్క్ని హైలైట్ చేశారు. హ్యాండ్స్ అయితే మనకి ఇట్లా వచ్చాయి. ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది హెవీగా ఇచ్చారండి. మనం పట్టు శారీస్ మీదకి ఈ బ్లౌజ్ వేసుకున్నామంటే చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, లుక్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది, దీనికి థ్రెడ్స్ అనేవి ఇచ్చారు, వస్తుంది కదా. బ్లౌజ్ మనం వేసుకున్నామంటే మనకి పార్టీ వేర్కి చాలా బాగుంటుందండి ఈ బ్లౌజ్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మల్టీ కలర్ బ్లౌజ్, ఇది వచ్చేసి మల్టీ కలర్స్లో వస్తుంది. మనం ఇది వచ్చేసి ఏ శారీ మీదకైనా కూడా ప్లెయిన్ శారీస్ మీదకి అటాచ్ చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి క్రీమ్ కలర్ క్లాత్ మీద ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది, మల్టీ కలర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది హైలైట్ చేశారు. బ్లౌజ్ చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం ఏ ప్లెయిన్ శారీ మీదకి వేసుకున్నా కూడా మనకి బ్లౌజ్ అనేది ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. ఈ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. కానీ వీడియో నా రెడీమేడ్ బ్లౌజెస్ కలెక్షన్ అనేది ఎలా ఉందో నాతో కమెంట్ బాక్స్లో కమెంట్ షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూసారు కదండి, ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్ బాయ్.